సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. మార్పులు చేర్పులపై జగన్ కసరత్తు చేస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు సీఎంను కలిశారు. సర్వేలు బాగానే ఉన్నా తనను మార్చుతున్నారన్నారు చెల్లుబోయిన. గెలుపు వ్యూహాల్లో భాగమే మార్పులంటున్నారు అంబటి. సీట్లు రాని వాళ్లకి ఇతరాత్ర అవకాశాలుంటాయన్నారు రోజా. శ్వేతపత్రం విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తమకు కూడా అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ని కూడా కలిశారు. ఈ నెల 9 లోపు నెరవేర్చుతామన్న గ్యారెంటీలపై ప్రశ్నించారు కేటీఆర్. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకి రీట్వీట్ చేశారు. దేశంలో ఒక్క రోజులో 142 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో 24 గంటల్లో 115 కరోనా కేసులు లెక్కతేలాయి. కోవిడ్ ప్రమాదంపై తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. గాంధీ ఆసుపత్రిలో 50 బెడ్స్ తో కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు. ఏపీలోనూ ఐసోలేటెడ్ వార్డ్స్ ని సిద్ధంగా ఉంచారు. పార్లమెంట్లో సస్పెన్షన్లు ఇవాళ కూడా కొనసాగాయి. ఉభయ సభల్లో 141 మందిపై వేటు పడింది. సస్పెన్షన్లపై విపక్ష పార్టీలు నిరసన తెలిపాయి. తనను ఇమిటేట్ చేసిన ఎంపీలపై ధన్కర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎంపీలు అందుబాటులో ఉండాలన్నారు కేసీఆర్. ఢిల్లీలో విపక్ష ఇండియా కూటమి సమావేశమైంది. ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును ప్రతిపాదించారు దీది. ఎన్నికల తర్వాతే నిర్ణయం తీసుకుందామన్నాయి మిత్రపక్షాలు. ఎంపీల సస్పెన్షన్ పై 22 దేశవ్యాప్త ఆందోళన చేస్తామన్నారు ఖర్గే. మోదీ ప్రజాస్వామ్యం గొంతు నులుముతున్నారని ఆరోపించారు. ఐపీఎల్ వేలంలో ఆసీస్ ప్లేయర్ల పంట పండింది. స్టార్క్ కమిన్స్ లను దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. కోల్కతా రైడర్స్ స్టార్క్ ని 25.75 కోట్లకు దక్కించుకుంది. కమిన్స్ ని 20.05 కోట్లకు పాడుకుంది సన్ రైజర్స్. అదే ఉపులో ట్రావిస్ హెడ్ హసరంగలను కూడా కొనేసింది. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.